మొత్తం మనం ఎంతసేపు కార్పొరేట్ కి ఇస్తున్నాము డిస్కౌంట్స్ అని చూస్తున్నాం తప్ప ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ విత్ ద ప్రైవేట్ సెక్టర్ థ్యాంక్స్ టు ద డిస్కౌంట్ గివెన్ బై గవర్నమెంట్ టు ద కార్పొరేట్స్. కార్పొరేట్స్ కి ఎవరు ఫ్రీగా మనీ ఇచ్చేయట్లేదు, మీరు తీసుకొని మీరు సంపాదించుకోవాలని ఇవ్వట్లేదు. దే క్రియేటింగ్ మిలియన్స్ ఆఫ్ జాబ్స్. గవర్నమెంట్ తో పోలిస్తే డబుల్ ఆర్ ట్రిబుల్ ద రేట్ ఆఫ్ జాబ్స్ ఆర్ దేర్ విత్ కార్పొరేట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద సబ్సిడీస్ గివెన్ బై ద గవర్నమెంట్, బికాస్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్ గివెన్ బై ద గవర్నమెంట్. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. కార్పొరేట్ జాబ్స్ క్రియేట్ చేస్తున్నాయంటే ప్రైవేటైజేషన్ ప్రైవేట్ ఇది చెప్తున్నారు కదా, నేను ఒకటే చెబుతున్నా దీనిలో. And second thing, I mean, we are moving towards a cashless society, Andy. I mean, this is a step towards cashless society. This is a beautiful opportunity. But andaru panic lo unnaru kabatti, and we are talking like this. But if at all you look, it is a beautiful opportunity. Namu thunnaru pavitra gari, enta time padutundani ippudu gramallo vaalliki debit card credit card odilesandi, debit card use cheyadam gaani lekapothe ippudu plastic cash gari cheppinantho ekabhim. Cashless society is a good society, is a welcoming society. But rural cashless society meeda startups raavadaniki idi beautiful space. If someone starts working in this space, where rural cashless society kosam ganaka manam pan cheyadam start chese, we'll have solutions. Now we are looking at problem, because this is a war. This is war against financial terrorism, this is war against black money, and it's a pure outright war. Ippudu panic anedi 100% untundi, but solutions also will emerge. It will take time, but let us all focus on how do we help our fellow citizen or the rural people to come out of this situation equally. దీని కోసం మీరు ఏమన్నా మీ సోషల్ యాక్టివిస్ట్ వాటిలో భాగంగా ఏమన్నా ఒక డ్రైవ్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే గ్రామాల్లో చాలా మందికి అవేర్నెస్ లేదు, చాలా మందికి లేదు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా బ్యాంకింగ్ విషయంలో అనేకమైన డౌట్స్ ఉంటాయి. సో అట్లాంటి కార్యక్రమాలు తీసుకుపోతున్నారు రూరల్ స్పేస్ అండి. ఎందుకంటే ఇప్పుడు థింకింగ్ గ్రౌండ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వీ హావ్ టు ఫైనాన్షియల్ లిటరసీ మీద సోషల్ యాక్టివిజం అనేది స్టార్ట్ అవడం. దిస్ విల్ బి అ నాంది, ఏమంటారు, దిస్ విల్ బి అ స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు ఎన్టీ వైపు నుంచి చెప్పేది ఏంటంటే, ఎవరు హరీ అక్కర్లేదు, సమయాన్ని పాటించండి, 30 దాకా టైం ఉంది, డిపాజిట్స్ చేసుకోవచ్చు, డిపాజిట్ చేయడానికి ఏమి ఇబ్బంది లేదు, అలాగే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఏమైనా సమస్య ఉంటే ఎన్టీవీ దృష్టికి తీసుకొస్తే ఆ బ్యాంకులతో మాట్లాడే కార్యక్రమం చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద స్పెషల్ లైవ్ షో. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.